న్యూస్ వీవర్ మజా వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ కర్ణాటకలో పగ్గాలు చేపడుతుంది. ఇందాక బీఆర్ఎస్ అన్నగారు అన్నారు, ఏమని కనిపించేది వాస్తవాలు కాదని. మరి గెలిచిన సంగతి అన్నగారికి అంటే కనిపించేది వాస్తవాలు కాకపోతే ఇంకేందో కనబడని వాస్తవాలు అనుకుంటా. ఏది దళితుడు సీఎం అవుతాడు, 3 ఎకరాలు వస్తాయి, ఇవన్నీ వినకడి వచ్చినాయే, కనిపించలేదు ఇవి. సో నిజంగా కనిపించినవి అన్ని వాస్తవాలు కాదు అనడానికి బీఆర్ఎస్ దగ్గర లెక్చర్ తీసుకోవడం చాలా ఇది. అన్నగారు ఇంకో విషయం అన్నారు, కాంగ్రెస్ కర్ణాటకలో మతవాదం చెందని. కర్ణాటకలో కాంగ్రెస్ మతవాదం జై శ్రీరామ్ జయ బజరంగ బలి చేయలేదు అన్నగారు. సూపర్ 5 ఇచ్చింది, యువనిధి కానివ్వండి, నారీ శక్తి కానివ్వండి, గృహలక్ష్మి కానివ్వండి, ఇవన్నీ మేము పాలసీ వెల్ఫేర్ ఓరియంటెడ్లో పనిచేయడానికి మా కమిట్మెంట్ చూపించుకున్నాం. అక్కడ మా మేనిఫెస్టోలో మేము జై శ్రీరామ్ అనలేదు, యూసీసీ అనలేదు, ఎన్ఆర్సీ అనలేదు అక్కడ అన్నగారు. ఇంకోటి ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాము చూడండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ మేము తీసుకుంటాం, అది క్యాపిటల్ వర్కింగ్ క్యాపిటల్ క్రియేట్ చేస్తామని బ్యాక్డోర్ ఎగ్జిట్ అయ్యి చూడు. అలా కాదన్న గారు, కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీరు పెట్టుకున్న మీటింగ్ ఈ టాపిక్ ఏంటి, ఈ మీటింగ్ ఎందుకు, పర్పస్ ఏంది? పర్పస్ ఏంది అంటే డెఫినెట్గా మీ 100 సీట్లు రామన్ అన్నాడుగా, రెస్పెక్టెడ్ కేటీఆర్ గారు అన్నారుగా, 100 సీట్లు రిస్క్లో ఉన్నాయి, కాపాడుకోవాలి కాంగ్రెస్ పార్టీతోనే అని. అక్కడ బీజేపీకి గుణపాఠం చెప్పాము. అక్కడ కర్ణాటక నుంచి వాళ్ళ ఒక రివర్సల్ హిస్టరీ స్టార్ట్ అయింది. సౌత్ ఇండియా నుంచి ఫస్ట్ బర్తలఫ్ చేసాము, నెక్స్ట్ నార్త్ ఇండియా నుంచి చేస్తాం, వాళ్ళకి హిందీ బెల్ట్ నుంచి బర్తలఫ్ ఇస్తాం. ఇక్కడ ఇంకో విషయం, బీజేపీ అన్నగారు అంటున్నారు కదా హామీలు, తెలంగాణ హామీలు అని శిలాపథకాలే ఇస్తున్నారు, హామీలు ఇస్తున్నారు అవిద్దాల హామీలు అని. మీ ప్రైమ్ మినిస్టర్ ఏం చేసిండు అన్నారు, 2 కోట్ల జాబ్లు ఉద్యోగాలు ఇస్తామన్నారు సంవత్సరానికి. వీళ్ళైతే 30 లక్షల యువతతో జీవితాలతో ఆడుకుంటున్నారు, పేపర్ లీక్ చేసి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు మీ ప్రైమ్ మినిస్టర్ గారు. గంగా ఘాట్ మీద కూర్చొని ఇండియా టీవీలో ఇంటర్వ్యూలో చెప్పాడు. మీకేమైందన్న, ఒకవేళ వీళ్ళు స్థిలాపథకాలకే అక్కడే ఆగిపోయారుకోండి, ఇక్కడ లీక్ అయింది, పేపర్ లీక్ అయింది, గవర్నెన్స్ ఫెయిల్ ఉంది, ఏది మన బీఆర్ఎస్ చేతుల్లో అసలు పరిపాలన సరిగ్గా లేదు, అలాంటప్పుడు మీ గవర్నరే ఉన్నారు స్టేట్లో, ఎక్స్ట్రాడినరీ పవర్ యూజ్ చేసేసి గవర్నర్ని గవర్నమెంట్ని ఆపండి, దోచుకుంటుంది కదా. ఏది కాళేశ్వరంలో కరప్షన్ అన్నారు, మీ మినిస్టర్ వస్తారు, హోమ్ మినిస్టర్ వస్తారు వీడికి చెవెళ్ళలో మహాసభ పెట్టడానికి. ఎందుకన్నా రిజర్వేషన్ తీసేస్తామని అనడానికి, ఆ మైనారిటీస్ పట్ల రిజర్వేషన్ తీసేమన్నా. మీరు ఇంకో విషయం అన్నారన్నా, మెట్రో పాత బస్తీలో లేదని, అది బీజేపీయే ఆపిందన్నా. మీరు ఎల్బీ నగర్ నుంచి ట్రాఫిక్ ఇంటెన్సిటీ పెరుగుతుంది, ఎల్బీ నగర్కి ఓ మెట్రో శాంక్షన్ చేయండి అంటే బీజేపీ అవసరం లేదు, ఫిజిబిలిటీ లేదు అన్నదన్నా. మీరు తెలంగాణ గురించి మాట్లాడితే ఏందన్నా, బీజేపీ మిత్రులు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ మీ పట్ల ఆడింది, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ బీజేపీ వల్ల ఆగింది, బీఆర్ఎస్కి అయితే పరిపాలన చేతనవ్వలేదు, మీరు సెంట్రల్లో ఉన్నారుగా అన్న, ఏ విధంగా మీరైనా ప్రొటెక్ట్ చేసుకోవాలిగా తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజానికానికి మేము ఉన్నామని చెప్పి చూపించండి అన్న. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, ఎందుకు ఇచ్చింది, తెలంగాణ ప్రజానిక ఆశ వరకు ఆశయం వరకు ఇచ్చాము. ఈ రోజుల్లో బీఆర్ఎస్ బీజేపీ చేతుల్లో అబద్ధాల హామీలను నమ్మి మోసపోయారు. ఇక్కడ బీఆర్ఎస్ కి గుణపాఠం చెప్పడం ఖచ్చితం అన్న. ఎక్కడ ఇలా అయితే కర్ణాటకలో చెప్పామో అన్నగారు అన్నారు, ప్రభావం ఉండదని చూడంత ఎంత గొప్పగా ఉంటుందో, 100 సీట్లు కాంగ్రెస్ కొట్టబోతుంది.